అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు తెలుగు ఉపవాచకంలోని రామాయణంలో కిష్కిందాకాండ యొక్క ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుందాం ఈ కిష్కిందా కాండ యొక్క పాఠం గురించి వివరిస్తూ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది లెసన్ గురించి మీరు దాంట్లో చూసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం దీంట్లో కూడా వ్యక్తీకరణ సృజనాత్మకత వాటికి సంబంధించి కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అన్నాడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న ఒకడు సన్యాసి రూపంలో వచ్చి చెడు చేశాడు మరొకడు సన్యాస రూపంలోనే వచ్చి మంచి చేశాడు వారెవరు అవేమిటి రావణాసురుడు సన్యాస రూపంలో వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు సీతారాములకు ఎడబాటు కలిగించే వారి దుఃఖానికి కారకుడయ్యాడు తన నాశనానికి తానే కారకుడయ్యాడు రెండవది ఎవరు అంటే హనుమంతుడు హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణ్ దగ్గరికి వచ్చాడు సుగ్రీవునితో స్నేహం కుదిర్చాడు సీతారాముల కలయిక మార్గం చూపించాడు తన తన్మ తన యొక్క జన్మని ధన్యం చేసుకున్నాడు వాలి వధలో అధర్మం ఉందా లేదా ఎందుకు వాలి వధలో అధర్మం అనేది లేదు ఎందుకు అంటే వాలి తన తమ్ముని పారిన అపహరించాడు అధర్మంగా ప్రవర్తించాడు ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముడు అధర్మాన్ని సహించలేడు అధర్మంగా ప్రవర్తిస్తే ఎవ్వదైనా కూడా శిక్షిస్తాడు అందుకే మరణదండను విధించాడు వాలి వానరుడు కనుక జంతువులను చెట్ల చాటు నుండి వేటాడడం వేట ధర్మం కనుక వాలి వధలో అధర్మం అనేది లేదు మూడో క్వశ్చన్ ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు మరొకడు ఉపకారం చేశాడు వారెవరు వాటి ఫలితం ఏమిటి కాన్సర్ చూడండి రావణుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడు రావణాసుడు సన్యాసి వేషంలో వచ్చి పంచవిటిలో పన్నశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకుపోయాడు ఈ విధంగా సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామలక్ష్మణులకు అపకారం చేశాడు ఇంకా రెండోది రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్నటువంటి ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్లారు రామలక్ష్మణులు చూసినటువంటి సుగ్రీవుడు వాళ్ళి తన అన్నైనటువంటి వాళ్ళే తనని చంపడానికి పంపించాడేమో పంపించాడేమోనని భయపడ్డాడు రామలక్ష్మణ వివరాలు తెలుసుకోమని ఆంజనేయుడిని పంపిస్తే ఆంజనేయుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణ దగ్గరికి వచ్చాడు రామ వచ్చి రామలక్ష్మణ గురించి తెలుసుకుని రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు సాయంతో రాముడు రావణుని చంపి సీతను తీసుకొచ్చాడు ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసిన వాడు హనుమంతుడు హనుమంతుని సాయంతోనే సీతను అపహరించిన రావణుని సంహరించి రాముడు సీతను తిరిగి తీసుకొచ్చాడనమాట దానివల్ల ఫలితం ఈ క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాల్లో సమాధానాలు రాయండి ఎస్సెటైప్ క్వశ్చన్స్ చూడండి వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి క్వశ్చన్ ఆన్సర్ చూడండి వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా అనదమ్ములు అదే సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు దానిలో వాలి చాలా బలవంతుడు తండ్రి తర్వాత కిష్కద్దకు వాలి రాజయ్యాడు మాయావి రాక్షసుడికి వాలికి విరోధం ఉంది మాయావి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు మాయావి గుహలో ప్రవేశించాడు వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని ఆ బిలం దగ్గర ఉండమని చెప్పి తాను మాత్రం బిళన్ లోపలికి వెళ్ళి మాయావితో సంవత్సరం కాలం యుద్ధం చేశాడు ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చింది గుహలోపల రాక్షసుడివి వాలివి అరుపులు వినిపించాయి సుగ్రీవుడు వాలి చనిపోయాడేమో అని భావించాడు రాక్షసుడు పైకి రాకుండా గుహద్వారా మూసివేసి కిష్కుందకు వచ్చాడు మంత్రుడు సుగ్రీవుని కిష్కుందకు రాజ్యం చేశారు తర్వాత వాలి వచ్చి సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు కోపించి సుగ్రీవుని రాజభ్రష్ని చేసి సుగ్రీవుడి భార్య రోమును తాను అపహరించాడు సుగ్రీవుడు ప్రాణభీతితో పారిపోయి భూమండలం అంతా తిరిగి ఋషిముఖ పర్వతం చేరుకున్నాడు మతంగముని శాపం వల్ల వాలి ఆ పర్వతాని మీద మాత్రం రాలేడు వాలి ఋష్యముఖ పర్వతంపై కాలు పెడితే మరణిస్తాడని మతంగ మహర్షి శాపం ఉందన్నమాట అందుకే అతను అక్కడికి రాలేడు ఆ పర్వతం మీద తలదాచుకున్నాడు సుగ్రీవుడు రామలక్ష్మణుడు సీతని వెతుకుతూ ఋషిముఖ పర్వతం సమీపానికి వచ్చారు ధనుర్భానాలు ధరించినటువంటి రామలక్ష్మణ్ చూడగానే తన అన్న అయినటువంటి వాలి తన చంపమ్మని పంపించాడేమో అనుకుని భయపడ్డాడు సుగ్రీవుడు హనుమంతుడిని సుగ్రీవుడు ఏం చేశాడంటే మంత్రి గనక హనుమంతుడు సుగ్రీవుడికి హనుమను రామలక్ష్మణులను కలిసి సుగ్రీ తెలుసుకో అసలు ఎవరు ఏమిటి అని చెప్పి కనుక్కోమని పంపించాడు ఏం చేశాడు రామలక్ష్మణులను కలిసి సుగ్రీవుని వృత్తాంతాన్ని వారికి చెప్పాడు లక్ష్మణుడు సీతాపహరణం గురించి చెప్పాడు హనుమ రామలక్ష్మణులకు సుగ్రీవునికి మైత్రిని చేకూర్చాడు వాళ్ళని చంపుతానని రాముడు మాట ఇవ్వడం వాండలను పంపి సీతను వెతికిస్తానని సుగ్రీవుడు మాట ఇవ్వడం జరిగింది రాముడి మాటపై సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి సుగ్రీవుడు ఇద్దరు ఒకేలా ఉన్నారు అందువల్ల రాముడు సుగ్రీవుని మెడలో లత వేయించాడు ఓడిపోయినటువంటి సుగ్రీవుడు తిరిగి వాళ్ళని యుద్ధానికి మళ్ళారమ్మని పిలిచాడు రాముడు విషసర్ప వంటి బాణాలను వాలిపై వేస్తే వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చాడు తారా అంగదుల బాధ్యతలను సుగ్రీవుని కప్పగించి అప్పగించి మరణించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధం ఎటువంటిది ఆన్సర్ చూడండి సుగ్రీవుడి సీతాన్వేషణకి వానరుని అన్ని దిశలకి పంపించాడు అంగదుని యొక్క నాయకత్వంలో హనుమ జాంబవంతుడు మొదలైన వీరులందరికీ కూడా దక్షిణ దిక్కుకి వెళ్ళారు తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు ఉట్టి చేతులతో తిరిగి వచ్చేస్తే అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరినటువంటి వానరు వీరులు అణువణువు అణువణువు వెతుకుతూ ఉన్నారు గ్రీవుడిచ్చిన గడువు నెల పూర్తి అయిపోయింది అప్పుడే అంగదుడు ఉత్సాహంతో ముందు కదులుదామన్నాడు వారు వృక్ష అనే గుహ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరికీ ఆకలి దాహం వేస్తోంది స్వయం ప్రభ అనే యోగిని తోటి ఈ వానరులందరికీ కూడా వాళ్ళ యొక్క ఆకలి దప్పులు తీర్చుకున్నారు ఆమె ప్రభావంతో వారు సముద్ర తీరానికి చేరారు వానరులు సీత జాడ తెలిసాకే సుగ్రీవుని కలుద్దామని నిర్ణయించుకున్నారు వానరుల మాటలో జటాయు మాట వచ్చింది ఆ జటాయు సోదరుడే సంపాతి సంపాతి తన దివ్య దృష్టితో లంకన గురించి వానరులకు చెప్పాడు లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి అది ఎవరి వల్ల అవుతుంది అనేది అక్కడ వాళ్ళ మధ్యలో చర్చ అయిపోయింది హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరికి వాళ్ళందరూ నిశ్చయించుకున్నారనమాట ఏం చేశాడు హనుమంతుడికి హనుమంతుడి యొక్క శక్తియుక్తుల గురించి తెలియజేశాడు హనుమ అలా చెప్పగానే హనుమంతుడిలో బలం వచ్చింది దాంతో హనుమ వానరులతోటి నేను వేయి పర్యాయాలు వేరు పర్వతాన్ని చుట్టి రాగలను సముద్రాన్ని దాటగలను అని చెప్పి చెప్తాడు హనుమ మాటలకు జాంబవంతుడు కూడా ఆనందించాడు నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు నైనా నువ్వు అని నీవు ఋషులు గురువులు అనుగ్రహంతో సముద్రాన్ని దాటు నువ్వు నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం ఇక్కడ అని మన వానరుల ప్రాణాలన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి సుమా అని జాంబవంతుడు హనుమంతుడు చెప్తాడు హనుమ తాను ఎగరడానికి మహేంద్రగిరి తగిందని నిశ్చించుకుని అక్కడికి చేరాడనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సుగ్రీవుల స్నేహం గురించి విశ్లేషించండి లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి వాలి సుగ్రీవులు ఇద్దరు అనదములు సుగ్రీవుని రాజ్యం నుండి తరిమి సుగ్రీవుని భార్య అయినటువంటి రొమను వాలి చేపట్టాడు సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఉంటున్నాడు హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్లారు సుగ్రీవుడు ధనుత్తారు లేనటువంటి రామలక్ష్మణ్ని చూసి వారు తను చంపడానికి తన అన్న అయినటువంటి వాళ్ళు పంపించిన వీరులేమో భయపడ్డాడు రామలక్ష్మణుడి గురించి తెలుసుకురమ్మని తన మంత్రి అయినటువంటి హనుమంతుడిని సుగ్రీవుడు పంపిస్తాడు హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుడి వద్దకు వచ్చాడు రామలక్ష్మణులకు సుగ్రీవుడి గురించి చెప్పి తాను సుగ్రీవుడి మంత్రుడని నా పేరు హనుమంతుడని చెప్తాడు హనుమంతుడి మాటల్లో ఉన్నటువంటి నేర్పు నువ్వు చూసి రాముడు మెచ్చుకున్నాడు లక్ష్మణుడికి తనకు కూడా సుగ్రీవుడి సహాయం కావాలని చెప్పాడు హనుమంతుడు రామలక్ష్మణ్ తన భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుని దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ శ్రీరామ సుగ్రీవుడు సగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు సుగ్రీవుడు శ్రీరాముడితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాళ్ళ నుండి అభయం కావాలని కోరుకున్నాడు వాళ్ళని చంపుతానని రాముడు మాటిచ్చాడు సుగ్రీవుడు సీత విడిచిన నగలమూటను రాముడికి చూపించాడు సుగ్రీవుడు సీతను వెతికించడానికి రావణుని చంపడానికి రాముడికి సాయం చేస్తానని కూడా అన్నాడు రాముడు తన కాలి బటను వేలితో దుందువి శరీరాన్ని పది యోజనాల దూరం విసిరిస్తే ఒక్క బాణ ఏడు తాటి చెట్లను పడగొట్టి సుగ్రీవుడికి ధైర్యం కలిగించాడు నమ్మకం కలిగించాడు రామసుగ్రీవులు ఇద్దరు ప్రాణమిత్రులయ్యారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వాలి సుగ్రీవుల యుద్ధానికి కారణాలు విశ్లేషించండి వాలి సుగ్రీవులు ఇద్దరు ఎవరు అన్నదమ్ములు వాలి మహాబలశాలి వాలి తండ్రి కిష్కిందకు రాజయ్యాడు మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు ఈ అన్నదమ్ములు ఇద్దరు వాలి సుగ్రీవులు ఇద్దరు మాయావి వెంట పడ్డారు మాయవి ఏం చేశాడు ఓ గుహలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేశాడు తన తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడిని బిల బిలం దగ్గర కాపలా ఉండమని చెప్పి తాను లోపలికి వెళ్ళాడు మాయావితో సంవత్సర కాలం పోరాడాడు ఆ గుహద్వారం నుండి రక్తం బయటకు వస్తోంది గుహలో వాలి మాయావి యొక్క అరుపులు వినిపిస్తున్నాయి దాంతోటి సుగ్రీవుడు వా ఏమనుకున్నాడు వాలి అన్న చనిపోయాడేమో అనుకుని ఇంకా మాయావి మళ్ళ ఎక్కడ బయటకు వచ్చేస్తాడో గుహలోంచి మళ్ళ భయం అనుకుని రాకుండా ఒక పెద్ద రాయి పెట్టి గుహద్వారాన్ని మూయించేశాడు కిష్కందుకు తిరిగి వచ్చేశాడు మంత్రులు ఏం చేశారు వాలి కూడా చచ్చిపోయాడు అనుకుని సుగ్రీవుని కిష్కిందుకు రాజ్యం చేశారు తర్వాత వాలి మాయావిని చంపి గుహద్వారాన్ని తీర్చుకుని కిష్కిందకు వచ్చాడు తన తమ్ముడు రాజుగా ఉన్నందుకు వాలికి కోపం వచ్చింది సుగ్రీవుని రాజభ్రష్టిని చేసి సుగ్రీవుడు పారి అయినటువంటి రొమ్మను తానే అపహరించాడు సుగ్రీవుడి ఇంక ప్రాణభయం పట్టుకుని పారిపోయాడు భూమండలం అంతా తిరిగాడు ఎక్కడ దాంకోవాలా అని ఋషిముఖ పర్వతం మీదకి వచ్చాడు అక్కడున్నాడు ఆ ఋష్యముఖ పర్వతం మీద ఎవరున్నారు మతంగముని ఉండేవాడు ఆయన శాపం వల్ల ఆ పర్వతానికి వాలి రాడు అనే విషయం సుగ్రీవుడికి తెలుసు అందుకని ఏం చేశాడు సుగ్రీవుడు ఇంకా అన్న అక్కడికి రాలేడు కదా అని ఆ పర్వతం మీదే ఉండడం మొదలుపెట్టాడు ఈ విధంగా అన్నదమ్ములైనటువంటి వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది సుగ్రీవుడు శ్రీరాముని సాయంతో వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేశాడనమాట ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా కాదా చర్చించండి జవాబు రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది సుగ్రీవుడు తనకు అయినటువంటి వాలి వల్ల భయం ఉందని రాముడి అభయం కావాలని రాముడిని కోరుకున్నాడు రాముడు కూడా సుగ్రీవుని భార్యను అపహరించిన వాళ్ళని తప్పకుండా వధిస్తానని సుగ్రీవుడికి మాటిచ్చాడు వాళ్ళకి సుగ్రీవుడికి యుద్ధం భయంకరంగా సాగింది సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది అప్పుడు రాముడు ఏం చేశాడు వాలి మీదకి బాణం వేశాడు ఆ బాణం తగిలి వాలి తెలుగు తెప్పాడు తరువాత వాలి తెలుగు తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పుపట్టాడు రామునికి కానీ రాముడి దేశానికి కానీ వాలి ఏమైనా అపచారం చేశాడా చేయలేదు అదే కాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిపై దొంగ దెబ్బ తీశాడు అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని వాలి రాముడిని తప్పుపట్టాడనమాట వారి మాటకు రాముడు ఏమన్నాడు తమ్ముడు భార్యను చెడట్టవు అటువంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి వెనదండను విధించాను అన్నాడు వాలి వానరుడు కాబట్టి తాను చెట్టు చాటు నుంచి కొట్టడం కూడా తప్పు కాదని చెప్పాడు రాముడు మహారాజు కాబట్టి తప్పు చేసిన వాళ్ళని చంపడమే ధర్మమవుతుంది మీకు దీంట్లో ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లేక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు